విశాఖలో లో వారాహి యాత్రకు అడుగడుగున పోలీసులు ఆంక్షలు విధించారు. దానిపై జనసైనికులు మండిపడుతున్నారు. మధ్యాహ్నం విశాఖ చేరుకునే పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికేందుకు ఇద్దరికి మాత్రమే అనుమతి ఇచ్చారు. అలాగే ఎయిర్‌పోర్ట్ ఆవరణలో ర్యాలీలకు అనుమతి నిరాకరించారు. మరోవైపు మధ్యాహ్నం సమయంలో ఎయిర్‌పోర్ట్ ఆవరణలో ర్యాలీలకు అనుమతి నిరాకరించారు. మధ్యాహ్న సమయంలో నగరంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుందని పవన్ వెళ్లే రూట్లో మార్పులు చేశారు. ఎయిర్‌పోర్ట్ నుంచి షీలానగర్ మీదుగా, కాన్వెంట్ జంక్షన్ నుంచి టూ టౌన్ మీదుగా వెళ్లాలని పోలీసులు షరతులు విధించారు. అయితే జనసేన సైనికులు మాత్రం ఎయిర్‌పోర్ట్ నుంచి ఎన్ఏడి కొత్త రోడ్, తాటి చెట్లపాలెం న్యూ కాలనీ మీదుగా సిటీలోకి వెళ్లడానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే తాము చెప్పిన రూట్లోనే వెళ్లాలని పోలీసులు స్పష్టం చేస్తుండగా జన సైనికులు కుదరదని చెబుతున్నారు. కేవలం పవన్ కళ్యాణ్ ఎవరూ చూడకూడదనే లూప్ లైన్ రూట్లో పంపాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారని జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖలో వారాహి యాత్రకు అడుగడుగున పోలీసులు ఆంక్షలు విధించారు. దానిపై జన సైనికులు మండిపడుతున్నారు. మధ్యాహ్నం విశాఖ చేరుకునే పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికేందుకు ఇద్దరికి మాత్రమే అనుమతిచ్చారు. అలాగే ఎయిర్‌పోర్ట్ ఆవరణలో ర్యాలీలకు అనుమతి నిరాకరించారు. కాసేపట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎయిర్‌పోర్ట్ చేరుకున్నారు. అయితే ఈ వారాహి యాత్రకు సంబంధించి మనం చెప్పుకున్నట్లయితే అడుగడుగున కూడా ఆంక్షలు పెట్టారని చెప్పుకోవచ్చు. ఒకవేళ వారాహి యాత్ర కొనసాగించినట్లయితే అడుగడుగున కూడా ఆంక్షలు పెట్టారు. అంటే మాట్లాడినప్పటికీ కూడా ఆయన ఎక్కడ కూడా చేయలు అభివాదం తెలపకూడదు, అదేవిధంగా ఎక్కడ కూడా ఆయన బయట కనిపించకుండా వెళ్లేందుకు కూడా పోలీసులు వివిధ రకాల ఆంక్షలు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు ముందస్తుగా వాళ్ళు ఏదైతే ఫ్లెక్సీలు ఏర్పాట్లు చేసుకున్నారో ఘనస్వాగతం పలికేందుకు ఆ రూట్లో కాకుండా వేరే రూట్లో మళ్లించేందుకు కూడా పోలీసులు ప్రత్యేకంగా దారి మళ్లించే ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే దీనిపై మాట్లాడేందుకు పంచగల రమేష్ బాబు ఉన్నారు, ఆయన కూడా మనతో పాటు ఉన్నారు. సార్, ఇప్పుడు మీరు ఏదైతే ప్లాన్ చేసుకున్నారో దానికి విరుద్ధంగా ఏదైతే ప్లాన్ మార్చే విధంగా, రూట్ మ్యాప్ మార్చే విధంగా కూడా చేస్తున్నారనేది ఒకటి. రెండోది, అడుగడుగున కూడా ఒక ఆంక్షలు మీకు ఇచ్చి ఏదైతే అనుమతులు ఇచ్చారో షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారనేది ఇప్పుడు వినిపిస్తుంది, ఏంటి సార్? పోలీసు శాఖ వారు చెప్పడం అయితే ఆగస్టు 15 ఉంది కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్తా ఉన్నారు. కాకపోతే ఇది మేము పూర్తిగా విశ్వసించడం లేదు. ఎందుకంటే తీసుకెళ్లే రూటు ఎప్పుడు కూడా ఏ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వచ్చినా కూడా సిటీ మధ్యలోంచి వెళ్ళటం అనేది ఆనమైతి. సిటీ మధ్యలో హైవే మించి పార్టీ శ్రేణులు కూడా ఏర్పాట్లు కొన్ని చేసుకుంటాయి. మరి అలా కాకుండా పోర్ట్ రోడ్లోంచి వెళ్ళటం అనేది బాధాకరం. కానీ మేము ఇలాంటి చిన్న చిన్న విషయాలు జోలికి పోకుండా 10 రోజులు మా నాయకుడి యాత్ర దిగ్గజంగా పూర్తి కావాలని చెప్పి కొంతవరకు మేము సర్దుకుంటామన్నమాట. వాస్తవం ఏ రూట్ నుంచి వెళ్ళినా ఎలా వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారి సభ గ్రాండ్ సక్సెస్ అవుతుంది. లక్షల్లో జనం వస్తారు, అది సూపర్ సక్సెస్ అవుతుంది. కాబట్టి మేము చిన్న చిన్న విషయాల మీద దృష్టి పెట్టే ఆలోచన. సార్, మరొక విషయం ఏంటంటే నిన్న మంత్రి అమర్ 10 ప్రశ్నలు సంధిస్తున్నాం అంటూ కూడా ఒక సవాల్ విసిరారు. అయితే ఈ సవాల్ని ప్రతి సవాల్గా స్వీకరించి దానికి సమాధానం చెప్పేలో భాగంగా అది ఏదైతే అధికార పార్టీని విమర్శించే స్థాయి కావచ్చు, లేకపోతే వాళ్ళు ప్రశ్నించే స్థాయి కావచ్చు, వాటిపైన కూడా కేసులు పెట్టే దీనిగా మేము ముందుకు వెళ్తామంటూ నిరాధారమైన ఆరోపణలు లేకుండా ఎలాంటివైనా మీరు అక్కడ వ్యాఖ్యలు చేస్తే వాటిపైన కూడా కేసులు పెడతామంటూ కూడా ఈ అనుమతులు ఇచ్చే వాటిలో కూడా ఆంక్షలు విధించిన ఎట్లా చూడొచ్చు? రాజకీయ పార్టీలకి నిబంధనలు, లేకపోతే మేమేం మాట్లాడాలో, మేము ఎంతవరకు మాట్లాడాలో అవి రూల్స్ బుక్ ఏమి ఉండదండి. నాయకుడు అధికార పార్టీ తప్పులు చేస్తే దాన్ని విమర్శించడం ప్రతిపక్షం యొక్క ప్రజల గొంతు. ప్రతిపక్షం అంటే ప్రతిపక్షం మాట్లాడుతుంది, ప్రతిపక్ష నాయకుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఆ విధంగానే ముందుకెళ్తారు, దానికి ఆంక్షలు ఏమి వర్తించు. కాకపోతే అమర్నాథ్ మాట్లాడిన విషయం మీరు ఎత్తారు. నేను అమర్నాథ్ ఒక మంత్రి అని అడుగుతా ఉన్నాను. ఆయన శాఖలకు ఎప్పుడన్నా ఆయన న్యాయం చేశాడా?
కేవలం ఆయనకిచ్చిన శాఖలన్నీ వదిలేసి ఒక తిట్టుడు శాఖ అని చెప్పి ఒక పదవి ఇచ్చారు ఆయనకి, దానికి మాత్రమే ఆయన న్యాయం చేస్తా ఉన్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం పనిచేస్తున్న వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారితో తిట్టేసి మార్కులు వేయించుకుని బతికేయచ్చు అనుకున్న ఒక చిన్న చీఫ్ ట్రిక్స్తో ముందుకెళ్తున్నట్టు మంత్రులు వీళ్ళందరూ కూడా. ఈ రాష్ట్రంలో 5-6 మంత్రులు ఉన్నారు, రేపు పొద్దున్న నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, వీళ్ళు ఎక్కడి నుంచైనా గెలిచి మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టలేని వ్యక్తులు అవుతారు వీళ్ళు. ఎందుకంటే కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిట్టి పైకి రావాలి, ఆయన్ని తిడితే జగన్మోహన్ రెడ్డి శభాష్ అంటాడు అన్న ఒకే ఒక ఆలోచనతో ముందుకెళ్తున్న వ్యక్తులు అమర్. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా ఉన్నాను, ఇప్పుడు నువ్వు సంధించిన ప్రశ్నలన్నీ కాదు, నీకు ఒకటే నేను ఒకటే క్వశ్చన్ వేస్తా ఉన్నాను. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నువ్వు సిట్ వేయమన్నావు, పోరాటాలు చేసావు, దశపల్ల భూముల మీద కేసులకు వెళ్తానన్నావు. ఇప్పుడు అవన్నీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్లియర్ చేసుకున్నావు అన్నారు. మరి సిట్టు రిపోర్ట్ అడగట్లేదు, దశపల్ల భూముల మీద పోరాటాలు చేసావు, మరి కలెక్టర్ ఆఫీసులో కంప్లైంట్లు ఇచ్చావు, ఎన్నో ఉద్యమాలు చేశానన్నావు. మరి అవన్నీ క్లియర్ అయితే ఆ రోజు ఒక మాట, ఈ రోజు ఒక మాట గమ్మును ఎంతుకున్నావు? ముందు దాని మీద స్పందించు, నీ క్వశ్చన్లు అన్నిటికీ సమాధానం. మీరు సవాల్ విసురుతున్నారు మంత్రికి? డెఫినెట్ గా ఇది సవాల్ అనుకోండి, ఇంకోటి అనుకోండి. ఆయన ఆ రోజు ఉద్యమాలు చేసినా ధర్నాలు చేసినా ఏది చేసినా కూడా ఇప్పుడు ఆ మాటకు ఎందుకు కట్టుబడి లేడు? ఇప్పుడు దాన్ని ఎందుకు ఆయన స్వీకరించట్లేదు? గతంలో మన తాతల ముత్తాతల నుంచి కూడా ప్రభుత్వ ఆస్తులుగా ఉన్న భూములన్నీ కూడా ఇప్పుడు 4 సంవత్సరాల్లో క్లియర్ అయ్యాయి. మరి దానికోసం ఎందుకు మాట్లాడట్లేదు? నువ్వు ఉద్యమాలు చేసావు, తెలుగుదేశంలో వాళ్ళు దశపల్ల భూములు కొట్టేస్తున్నారన్నావు, సిట్టు అడిగావు, సిట్టు మీద నిజానిజాలు నిగ్గు తేల్చాలన్నా 4 సంవత్సరాలు అయింది, సిట్ రిపోర్ట్ మీ చేతిలోనే ఉంది, ఎందుకు బహిర్గతం చేయట్లేదు? నేను ఛాలెంజ్ చేస్తాను, రేపొద్దు నేను సిట్ రిపోర్ట్ బయటపెట్టు. మీ పార్టీకి సంబంధించిన మంత్రులు నాయకులు ఎంపీలు ఎంతమంది రోడ్డును పడతారో నేను చూస్తాను. సార్, కోంతాతర గారు రాత్రి నుంచి కూడా మీరు సభా వేదిక అసలు అదో కాదో అని కన్ఫర్మేషన్కే చాలా టైం అయినట్టు ఉంది. ఎందుకంటే ఆ రాత్రి ఆ చివరి క్షణంలో కూడా ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడింది, వేదిక మార్చండి అంటూ కూడా పోలీసులు ఇచ్చిన ఆంక్షలు, అసలు ఎందుకు ఇంత తర్జన భర్జన పడుతున్నారు పోలీసులు? అంటే పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ప్రజల్లోకి వస్తుంటే జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుంది. తాడేపల్లి ప్యాలెస్లో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు బయటికి రాడు, తనలో వణుకు పుట్టుకుంది. ప్రజా సమస్యలపై గొంతెత్తడానికి, ప్రజలు ప్రజా వేదిక ద్వారా మాట్లాడడానికి పవన్ కళ్యాణ్ పర్యటిస్తుంటే భయపడిపోతూ ఉన్నారు. అందుకని ఎందుకు భయపడుతున్నారు? దొంగతనం చేశారు. ప్రజల సంపద 42,000 కోట్లు విలువ చేసే ప్రజల సంపద మీరు 4 ఏళ్ళు దోచుకున్నారు. నువ్వు ఒక్కడవే కదా, నీ అనుసరులు విజయసాయిరెడ్డి, ఎంవి సత్యనారాయణ, ఇంకా ఇతర పెద్ద మనుషులు అందరూ కలిసి దోసుకున్నారు. మీరు ఆ దోసుకోవడానికి బయటపెట్టడం చెప్పి భయపడిపోతున్నారు. అందుకని పోలీసు యంత్రాంగం పైన నిబంధనలు పెట్టి మమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, వీల్లేదు, రోడ్డు మీద రాకూడదు. ఇదే ప్రజాస్వామ్యం, రాక్షస రాజ్యమా, లేదా నీ పులివెందుల? ఇది పులివెందులను అడ్డుకోలేకపోతున్నావు, నువ్వు ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నావు, ఇక్కడ అడుగుతావు. మేము ఒక్కటే చెప్తున్నాం, నేను మంత్రి అమర్నాథ్ కూడా ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను. 10 క్వశ్చన్లు ఏదో సంధించేటట్టు రికార్డ్ డ్యాన్స్ చేసుకుంటే వీధుల్లో మంత్రి అయినా, రికార్డ్ డ్యాన్స్ చేసుకుంటే వీధుల్లో మంత్రికి పరిశ్రమల శాఖ అప్పు చెప్తే పరిశ్రమలు మానేసి మమ్మల్ని ప్రశ్నిస్తాడు. ఏం ప్రశ్నిస్తావు నువ్వు? ఇసన్నపేటలో నువ్వు ఆక్రమించి పట్టుకున్నట్టు 89 ఎకరాల భూమి గురించి ప్రశ్నించు చెప్తాం. లేదు నువ్వు ఫార్మా కంపెనీలో సరిపోతున్నటువంటి మనుషులకి ఎక్స్గ్రేషియా పేరుతో నువ్వు తీసుకున్నటువంటి డబ్బులు గురించి చెప్పు మాట్లాడతాం. లేదు నీకు ఆక్రమ నీకు కనిపిస్తుంది మంత్రులు ఏవైతే వస్తున్నాయో, గోవాడ సూపర్ ఫ్యాక్టరీ కానీ, అనకాపల్లి సూపర్ ఫ్యాక్టరీ కానీ, లేదంటే పారిశ్రామిక ప్రాంతాల నుంచి కానీ మంత్రి గురించి మాట్లాడితే చెప్తాం. నీకు దమ్ము ధైర్యం ఉంటే పోలవరం గురించి మాట్లాడు, పవన్ కళ్యాణ్ చెప్తారు. సందీప్, మీరు చెప్పండి, ఆంక్షలు అనగానే ముందుకు గుర్తొచ్చేది వైసీపీ ప్రభుత్వం. ఎందుకంటే మీరు రీసెంట్గా చేసిన ఒక కార్యక్రమాన్ని కూడా మీరు ఋషికొండ వెళ్ళడానికి అనుమతి లేదంటూ కూడా అడ్డుకున్నారు.